తెలుగు నూతన సంవత్సరం ఉగాది వేడుకలు అన్ని తెలుగు లోగిలలో ఘనంగా జరుగుతున్న సందర్భం కనిపిస్తోంది। ఈ నేపథ్యంలోనే ఒక రాజకీయ పార్టీ కార్యాలయాల్లో కూడా ఈ వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్న సందర్భం, ప్రముఖ పండితులను తీసుకొచ్చి భవిష్యవాణి వినడం కూడా ఈ పండుగలో ఆచారం కాబట్టి అంతే స్థాయిలో ఈ పండుగని ఘనంగా జరుపుకుంటున్న సందర్భం కనిపిస్తోంది। ఇక కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్లో కూడా ఈ వేడుకలు మిన్నెంటిన సందర్భం కనిపిస్తోంది, అంబరానంటిన సందర్భం కనిపిస్తోంది। పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమాలు ఈ ప్రత్యేక పంచాంగ పఠనం కార్యక్రమాలు కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది। ఇక ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఆకాంక్షించిన సందర్భం కూడా కనిపిస్తోంది। ఇక పూజలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం। శుభకృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు। తెలంగాణ 4 కోట్ల ప్రజలకు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలలో మనం వాళ్ళ సమస్యలను తీర్చడానికి భాగస్వాములై వాళ్ళకు అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరిది। ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మనకిచ్చిన వారసత్వమే బలహీనులకు అండగా నిలబడాలని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల వాళ్ళు, మైనారిటీలు, మహిళలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు। అందుకే శ్రేణులందరికీ ఈ ఉగాది నూతన సంవత్సర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను సూచన చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, మనమందరం పునరంకితమై రాహుల్ గాంధీ గారి స్ఫూర్తితోనే ప్రజల దగ్గరికి వెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉన్నది। 4 తరాలు దేశం కోసం ప్రాణాలిచ్చి ఇప్పుడు కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో, మంచు కొండల్లో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేయడం ద్వారా కోట్లాది దేశంలో ఉన్న యువకులకు ఒక సందేశాన్ని ఇచ్చింది। ఈ దేశం ఎప్పుడైతే సమస్యలను ఎదుర్కొంటుందో, అభద్రతకు లోనవుతుందో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందు భాగాన ఉండి ప్రజల కోసం కొట్లాడాలి అని కాంగ్రెస్ పార్టీ ఒక స్ఫూర్తినిచ్చింది। ఆ స్ఫూర్తిని మన నాయకుడు దేశం నలుమూలలా వ్యాపింపజేసే ప్రయత్నం చేసిండ్రు। వారు ఇచ్చిన సందేశాన్ని తీసుకొని నూతన సంవత్సరం మనం అందరం కూడా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పేదల దగ్గరికి వెళ్ళాలి, అండగా నిలబడాలి, వాళ్ళని ఆదుకోవాలి। అధికారం ఒక అవకాశం మాత్రమే, కానీ ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది ఎప్పుడు మనం చేయాల్సిన బాధ్యత। ప్రజలకు నచ్చినప్పుడు తప్పకుండా మనకు అధికారం ఇస్తారు, కానీ ప్రజలు నచ్చేటట్టుగా వ్యవహరించడం అనేది అది మన బాధ్యత। ఎందుకంటే 4 కోట్ల మంది ప్రజలు ఉన్నా ఇక్కడున్నా మనకు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాలు ఇచ్చిందంటే ఇంతమందిలోకి వెళ్ళి మనకి పార్టీ ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవాన్ని, హోదాని ఇచ్చింది కాబట్టి మనందరం కూడా మన నాయకుడి స్ఫూర్తిని తీసుకొని వెళ్లాల్సిందిగా తెలియజేస్తూ మరొక్కసారి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ధన్యవాదాలు మిత్రులారా। తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున పిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు పండిత సత్కారం చేస్తారు। ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు। అట్లాగే ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు। రాజకీయంగా కూడా ఎలాంటి విభేదాలు లేకుండా అన్ని రకాలుగా ప్రతి ఒక్కళ్ళతో పాటు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలి అనే అంశాన్ని రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది। ప్రతి ఒక్కళ్ళు ఆయురారోగ్యాలతో సురక్షితంగా ఉండాలి అనే అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించిన సందర్భం కనిపిస్తోంది। ఇక గాంధీ భవన్లో, ఇదే గాంధీ భవన్లో ఉగాదికి సంబంధించిన వేడుకలు అంబరానంటిన సందర్భం కూడా కనిపిస్తోంది। కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్।